పాత బ్రీడర్స్ చేసిందైనా గిరి కాదు నువ్వు వేరే బ్రీడ్ చూస్తున్నా అక్కడ నుండి మొదలు పెడికి తర్వాత నేను స్కిన్ స్టాప్ ఇట్లా కనబడతా ఉంటాను బ్రాజిన్లో ఎక్కువ ఉండే ఆవులు గిరికాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ ఒక వంద ఆవులు తీసుకున్నాం అనుకో దాని ఏడాదిలో త్రీ థౌజండ్ లీటర్స్ దాటే ఆవులు ఎన్ని ఉంటాయి టూ థౌజండ్ డాటర్స్ పుట్టిస్తారు కనీసం టూ థౌజండ్ డాటర్స్ రెండు వేల పిల్లలు ఫీమేల్ కాస్ట్ పుట్టిస్తారు ఫస్ట్ వాటి అన్నిటిని వాటి మదర్తో కంపేర్ చేస్తే ఇంకెంత పెరిగిందన్నది చూస్తారు హలో వీవన్ వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కరీంనగర్ దగ్గరలో మనము ఘోషాలు ఉన్నాము గత పది సంవత్సరాలుగా అన్వేష్ గారు మంచి మంచి బ్రీడ్ ని ఓల్డ్ బ్లడ్ లైన్ వీళ్ళ దగ్గర తయారు చేయడం జరిగింది వీళ్ళు గత పది సంవత్సరాలుగా ఏ విధంగా కష్టపడ్డారో దాని మీద మనము ఇది ఫస్ట్ లాక్టేషన్ లో ఒక లెవెన్ లీటర్ ఇచ్చినట్టుంది అంతే లేదు ఎక్కడ ఉన్నారు ఇక్కడ పుట్టింది ఇక్కడే ఇక్కడ మా అవినాష్ దగ్గరది సో ఇప్పుడు ఇది ఉంది ఇది మన దగ్గర నే మామూలుగా ఇది ఉంది కదా ఆవు అది అక్కడ పూల దగ్గర ఉన్నది దాన్ని దేశీ అంటారు దేశీ గుజరాతీయా దేశీ గిరా అంటారు దాన్ని ఓకే పూల దగ్గర ఉన్నది ఆవు ఓకే ఇప్పుడు ఈ ఆవు వచ్చ ఇది ఇది దేశీ ఇలాంటి ఆవుని దేశీ ఆవు అంటాం ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఏ ఆవు చూసుకున్నా కూడా ఇది కాదా గిరి కాదు ఓకే ప్రాపర్ గిరి కాదు ఎప్పుడు ఫస్ట్ మధ్యలో ఎప్పుడో తెచ్చిన నేను ఓకే అంటే ఎక్స్పెరిమెంట్ కోసం ఎందుకని చూపెడతా దాని డాక్టర్ ఎప్పుడైనా సరే గిర్ ఇట్లా హార్న్ స్టార్ట్ అయ్యే దగ్గర నుండి కిందకుంటా చూడు ఓకే ఇది రాఘవ్ డాక్టరే ఇక్కడ పుట్టింది గిర్ ప్రాపర్ గిర్ అనే దానికి ఇక్కడ హార్న్ ఇక్కడ స్టార్ట్ అయితే ఫస్ట్ కిందకి వస్తుంది ఇట్లా మీద నుండి మీదకి వెళ్ళదు ఇప్పుడు ఆ బుల్లు చూడు ఏ ఏ బుల్లు అయినా చూడు స్టార్టింగ్ పాయింట్ నుండి యాంగిల్ అనేది కింద దిక్కు వస్తుంది రైట్ బుల్ ఏది టూ థౌసండ్ ఎయిటీన్ లో ఏమో మధ్యలో వచ్చింది చాలా బుల్స్ వాడినాయి కదా మధ్యలో వచ్చింది అది ఆ కాలంలో లక్ష దాకా పడ్డట్టుంది మదర్ మిల్క్ నేను టెన్త్ లాక్టేషన్ లో ఎయిటీన్ లో బ్రీడ్ వచ్చేసి మెయిన్ హార్న్స్ దగ్గర తెలిసిపోతుంది బ్రీడ్ ఇక్కడ ఉంది ఒక ఏదైనా సరే నీకు ఇట్లా కింద దిక్కు స్టార్ట్ అవుతుంది ఓకేనా తర్వాత చెవులు వచ్చేసి కింద ఇక్కడ వచ్చి ఇట్లా ఫోల్డ్ కావాలి ఖచ్చితంగా కళ్ళు ఇట్లా చిన్నగా ఉండాలా అయితే ఈ విధంగా ఫోల్డ్ కావాలా కింద ఫోల్డ్ కావాలా ఖచ్చితంగా ఇక్కడ నేను బుల్ దగ్గర అయితే ఉంది కాబట్టి క్లియర్ గా తెలుస్తుందా ఇప్పుడు అక్కడే ఉండు కృష్ణ హెడ్ ఎంత బ్రాడ్గా ఉన్న చూడు ఫస్ట్ హెడ్ బ్రాడ్గా ఉండాలా తర్వాత హార్న్ అనేది ఇట్లా కిందకి స్టార్ట్ కావాలా ఓకేనా కళ్ళు మొత్తం మూసుకపోయినట్టు ఉంటాయి చూడు నిద్రపోయినట్టుగా రైట్ తండూలు నార్మల్ మన ఏ దేశీ బ్రీడ్కైనా ఇట్లా ఉండవు మొత్తం మూసుకుపోయినట్టుగా ఉంటాయి ఇవి ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు చూడ అది దగ్గరకు వస్తే పరీక్ష బట్టి చూస్తుంది లేకపోతే లోపలికి ఉంటాయి తర్వాత హాన్ అయిపోయిందా హెడ్ బల్జింగ్ ఎక్కువ ఉండాలా దేశీ వాటికి ఇంత బల్జింగ్ ఉండదు ఆవులకైనా బుల్స్కైనా చెవు వచ్చేసి ఇక్కడ కింద ఇట్లా ఉండాలి ఖచ్చితంగా రెండోది ఇది అనేది ఇట్లా స్ట్రైట్ ఉండాలి అంటే ఇది ఇంకా గ్రోత్ ఉన్నది కాబట్టి నీకు కొద్దిగా స్లోప్ లా గన ఇట్లా కిందకి యాక్చువల్లీ ప్రాపర్ వేరినాక నువ్వు ఆ చూసుకున్నా అవతలు దిక్కున్న బులు చూసుకునే ఏది ఉన్నా కూడా ప్రాపర్ గ్రోత్ వచ్చేసిన తర్వాత ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది ఏది ఇట్లా వెనకాలకు స్లోప్ అన్నట్టుగా ఉండకూడదు అంటే బ్రీడ్ టర్మ్స్ లో చెప్తున్నా ఇంకా దేశీ బ్రీడ్స్ ఏవి చూసుకున్నా ఇప్పుడు ఈ లెగ్ పొజిషన్ ఉంటుందా ఇట్లా అని అంటే ప్రాపర్ ఇలాంటి యానిమల్ మనం చూసుకుంటే కనుక ఇట్లా మధ్యలో హంప్ సెంటర్లోకి వెళ్ళిపోతుంది కరెక్ట్ పొజిషన్ ఇట్లా నిల్చుందా ఇది కాల్ ఇట్లా వెనక కాకుండా కరెక్ట్ నిల్చుందా ఇవి ఇట్లా అని ఇట్లా పోతుంది సెంటర్ లో నుండి అర్థమైందా ఈ సెంటర్ లైన్ ఇట్లా తీస్తే హంపు మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇది అనేది ఇట్లా స్ట్రైట్ ఉంటది నువ్వు ఒంగోలు తీసుకోవచ్చు ఇంకో బ్రీడ్ తీసుకోవచ్చు అది తర్వాత ఫినో టైప్ నీకు హైట్ కి లెంత్ కి ప్రాపర్ ప్రపోర్షన్ ఉంటది అన్ని ప్రాపర్ లెంత్ ఎక్కువ ఉండాలని లేదు అన్ని తక్కువ ఉండాలని లేదు హైట్ అన్ని ఎక్కువ ఉండాలని లేదు తక్కువ ఉండాలని లేదు బట్ ప్రపోర్షన్ అని ఉంటది ఇప్పుడు ఆ బుల్ తో కంపేర్ చేస్తే ఈ బుల్ హైట్ తక్కువ బట్ దీనికి తగ్గట్టు దీని హైట్ లెంత్ ప్రపోర్షన్ ఉంటుంది చూడు అంటే ఇవి ఓన్లీ మంచి ప్రాపర్ బ్రెడ్ అనిమల్ లో కనబడతాయి నీకు మిగతా వాటిలో అంత ఇది ఉండదు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన ఇప్పటి వరకు తీసిన దాంట్లో ఏంటంటే ఈ బ్లడ్ లైన్ ఉన్న వాటిని కొనాల్సిన పనే ఉంది ఇట్లాంటిది ఒక్కటి కొనే వాళ్ళు బయట పదొస్తాయి కదా అనొచ్చు ఏడాది రెండు ఏళ్ళకేళ్ళు మూడు ఏళ్ళకేలు చేస్తామనే నీకు ఇంత తెలివి ఉంటే డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఇప్పుడు లైవ్ గున్నోళ్ళు చేస్తున్నారు వాళ్ళకన్నా కొన్ని వందలేళ్ళకెళ్ళి ఆ రాజులు చేసుకుంటూ వచ్చారు అంటే ఎంత రిఫైన్మెంట్ చేసి వీడిదాక వచ్చి ఉండాల బ్రీడు అంటే అంత ఉంది కాబట్టి కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్నోడికైనా ఏం తెలియనోడికైనా అట్రాక్టివ్ గా కనబడుతుంది అది ఉంటాయి ఒక బ్లడ్ లైన్ అంటే క్వాలిటీ యానిమల్ కొనడానికి కారణం అది మళ్ళా ఒకసారి అడ్డర్ కూడా చూద్దాము గంగడోలు చెప్తారా ఒక్క నిమిషం గంగడోలు అనేది ఇక్కడ స్టార్ట్ అయిందా ఇక్కడ స్టార్ట్ అయితే నీకు కొంచెం కింద కంగు ఇక నాన్ స్టాప్ ఉంటది చూడు ఇక్కడ దాకా ఓకే యాక్చువల్ గా అది ఎవరు డిఫైన్ చేసారు అలా ఉంటేనే దేశీ బ్రీడా ఇలాంటి క్వశ్చన్లకు నేను సమాధానం చెప్పలేను బట్ ప్రాపర్ ఎక్సెప్షనల్ బ్రీడ్ పాత కాలం నుండి సెలెక్ట్ చేసే ఏదైనా సరే ఒంగోలు కూడా కావచ్చు నీ ఇష్టం ఓల్డ్ ఐన్ బుల్స్ ఉంటాయి కదా బ్రిజ్ లో పాత బ్రీడర్స్ చేసిందైనా గిరి కదా నువ్వు వేరే బ్రీడ్ చూసుకున్నా అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ దాకా నీకు స్కిన్ నాన్ స్టాప్ ఇట్లా కనబడతా ఉంటుంది ఓకే అదొక అది నీకు ఎవరు చెప్పరు ఎవరు చెప్పు ఉండరు ఇది ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకా మిగతా అంటావా అది ఇవన్నీ బ్రీడ్లో ఉన్నాయంటే మిగతా ఉంటాయి ఈ ఒక మెయిన్ ఇప్పుడు బ్రాజిలియన్స్కి మనకి తేడా వచ్చేది ఒకటే దగ్గర మన వాళ్ళు ఏం చేస్తారంటే నాకు బ్రీడ్ గురించి అవగాహన ఉన్నది నాకు ఈ హెడ్ ఇక్కడ వరకు ఫోటో అనుకో ఇది ఏ బ్లడ్ లైన్ దీని క్వాలిటీ ఎంత ఎక్స్ ఎక్సెప్షనల్ ఉందని నేను చెప్తా మన ఇండియాలో వర్త్ ఇచ్చేది మొత్తం ఓన్లీ హెడ్ చూపెడితే ఎక్సలెంట్ బ్రీడ్ బ్రెజిల్ వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తెలుసా ప్రొడక్షన్ రీప్రొడక్షన్ ప్రొడక్ ప్రొడక్షన్ అంటే ఒక నిమిషం మా ఇక్కడ ఒక ఆవు దగ్గర ఆవుదామా ఇది ఎన్నది అయి ఉంటుంది అంటే మామూలు దీని ఏజ్ ఎంత ఉంటది ఎగ్జామ్ మామూలుగా ఫోర్త్ ఇది ఎనిమిది అయిందా తొమ్మిది తర నాకు తెలీదు ఇది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ లో నుండి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఫామ్ లో నీకు నంబరింగ్ ఉంటుంది లేమలే అంటే టూ థౌజండ్ నైన్ బాన్ జనవరి సెకండ్ రోజు పుట్టింది ఈ ఆ గవర్నమెంట్ ఫామ్ లో పుట్టిన థర్డ్ కాఫీ టూ థౌసండ్ నైన్ లో ఫోర్టీన్ ఇయర్ రన్నింగ్ దీని ఏజ్ గవర్నమెంట్ ఫామ్ లో నుండి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఫామ్ లో నీకు నెంబరింగ్ ఉంటది లేమలే అంటే టూ థౌజండ్ నైన్ బాన్ జనవరి సెకండ్ రోజు పుట్టింది ఈ ఆ గవర్నమెంట్ ఫామ్ లో పుట్టిన థర్డ్ కాఫీ టూ థౌసండ్ నైన్ లో ఫోర్టీన్ థియర్ రన్నింగ్ దిందేజు గవర్నమెంట్ ఫామ్ లో నుండి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఫామ్ లో నీకు నంబరింగ్ ఉంటది లేమలే అంటే టూ థౌసండ్ నైన్ బాన్ జనవరి సెకండ్ రోజు పుట్టింది ఈ ఆ గవర్నమెంట్ ఫామ్ లో పుట్టిన థర్డ్ కాఫీ టూ థౌసండ్ నైన్ లో ఫోర్టీన్ థియర్ రన్నింగ్ దిందేజు ఇది అన్నిటికన్నా ఇంకా యంగేస్ట్ అంటే ఐ మీన్ యాక్టివ్ గా అంటే ఏజ్ పరంగా ఓల్డ్ కానీ బిహేవియర్ పరంగా అన్నిటికన్నా యంగెస్ట్ ఇది ఫార్ములా ఇది ఆ కాలంలో ఇరవై ముప్పై వేలకే నేను కొన్నా వాడికి వేలం పాటలు ఎవడో రైతు కొనుకొచ్చిండు వాడికి రెండు వేలకో మూడు వేలకో మహా అయితే ఐదు వేలకో వచ్చి ఉంటది నేను ఆ కాలంలో ట్వంటీ థౌసండ్ కొన్నా దీనికి కాస్తే రెండు లక్షల కోటి అట్లా పోయినాయి ఇప్పుడు ఉన్నది నేనే పెట్టుకున్నామని ఇంకనైతే ఎవరికి ఇవ్వకుండా ఉంచిన ఎందుకంటే ఈ బ్లడ్ లైన్ ఇప్పుడు దొరకట్లేదు థౌజండ్ నైన్ బాగున్నా చూ చూపిస్తుంది గవర్నమెంట్ ఫామ్ ఇది అయితే డేట్ ఆఫ్ బర్త్ మనం తప్పు చెప్పలేము గవర్నమెంట్ ఫామ్స్ అన్నిటికీ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఉంటుంది ఇట్లా టూ థౌసండ్ నైన్ లో థర్డ్ కాఫీ ఇది దీని డేట్ ఆఫ్ బర్త్ నేను చూసిన రికార్డ్ తీసిన కాబట్టి నాకు సెకండ్ జనవరి రోజు పుట్టిందని తెలుసు ఓకే అది ఇంకొక ఉంది కదా ఏది చెప్పండి ఏదో అడ్డర్ అంటున్నావా నా దగ్గర పుట్టిన ఏవైనా అంటే ఇది ఇప్పుడు ఇది డ్రై పీరియడ్ లో ఉంది ఇది ఫస్ట్ లాక్టేషన్ అయిపోయింది రెండోసారి ప్రెగ్నెంట్ ఇది ఫస్ట్ లాక్టేషన్ లో సెవెంటీన్ లీటర్స్ ఇచ్చింది ఇచ్చింది నా దగ్గర పుట్టింది అడర్ నీకు డ్రై పీరియడ్ లో ఉంది తెలియట్లేదు కానీ బ్రెజిలియన్ అడర్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో అంత పర్ఫెక్ట్ ఉంటది మన దగ్గర బుట్టిన ఏవైనా చూసుకో అడిది ఒకటి నిన్న మొన్న డెలివరీ అయింది ఇంకా ఉన్నాయి మన దగ్గర పుట్టిన ఏవైనా సరే అంటే మనం బుల్ సెలక్షన్ అట్లా చేసుకుంటున్నాం అట్లా అని అట్లా పుట్టాలని లేదు దేవుడు దయ వల్ల మనకి ఇప్పటి వరకు అనీమెన్ అడ్డర్ కానీ ఇట్లాంటివి కానీ పుట్టలేదు ఇప్పటివరకు అంటే మన సెల బుల్ సెలక్షన్ కూడా మదర్స్ ఇవన్నీ చూసుకునే చేసుకుంటున్నాము బట్ ఈ అడ్డర్ పరంగా మిల్క్ పరంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తా వన్ ఫిఫ్టీ కానీ టూ హండ్రెడ్ కానీ పర్సెంట్ ఉన్నాయి తప్పితే మామూలు అయితే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వస్తే నేను సక్సెస్ఫుల్ అనుకుంటా మిల్క్ పరంగా అడర్ పరంగా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉన్నాయి తప్పితే హండ్రెడ్ దగ్గర కూడా ఏవి లేవు నా దగ్గర బుట్టిని ఎందుకు అమ్మారు అని అంటావు కదా అమ్మలేము కదా ఇంత కష్టపడి దీని సిస్టర్ దీని సిస్టర్ ఒక చిన్న విషయం చెప్తా బ్రీడింగ్ అంటే ఎగ్జాంపుల్ ఇది దేశీ అవని చెప్పిన అది బ్రీడ్ ఎట్లున్నది దాని సైజ్ ఎట్లున్నది దాని అడర్ ఎట్లున్నది దానికి పుట్టిన పిల్ల ఇది ఎంత మంది పుట్టి పుట్టియగలుగుతారు దా దీన్ని ఇలాంటి దాన్ని ఇది డెలివర్ అయినప్పుడు దీని ఆర్డర్ మిల్కింగ్ ఫోటో ఉంది నేను తర్వాత అంటే ఒకటి ఎప్పుడైతే డ్రై పీరియడ్ లో నువ్వు ఏ ఆవరణ తీసుకో డ్రై పీరియడ్ లో ఉంటది చూసినావా అంటే ఫీడింగ్ కొద్దిగా తక్కువ ఉంటది చూసినావా అప్పుడు ఇది అయిపోతుంది ఫీడ్ ఎక్కువ అవుతుందా మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది ఇప్పుడు అది అయితే మరి ఇప్పుడు డెలివరీ ఉంది కాబట్టి హంపు కనబడుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అది ఏది నైన్టీ త్రీ ఇందాక చూపించిన నెంబర్ ఉన్నది అదైతే జెర్సీ దాని లాగానే కనబడుతుంది నార్మల్ టైంలో లో మళ్ళా డెలివరీకి ఎంత దగ్గరికి వస్తా ఉంటే అంత సి ఒక ఆనిమల్ కి ఎంత హెల్దీగా ఉన్నది అంటే ఫీడింగ్ ఎంత ప్రాపర్గా ఉన్నది అన్నది దాని హంపు చెప్పేస్తుంది కొంతమంది ఓవర్ ఫీడింగ్ చేస్తారు ఆవుకి కూడా ఎద్దుకున్నట్టు ఉంటుంది హంపు చూసుంటే ఒక హైదరాబాద్లో ఓవర్ ఫీడింగ్ వల్ల వస్తుంది అది సో ఇది ఇక్కడ చూడు మీదికెళ్తే ఇంకో కొద్ది రోజులు అయింది అనుకో ఇంకా పెద్దగా అవుతుంది బట్ అది చెప్తున్నా కదా దేశీ దేశీ దాని డాటర్ బట్ ఆ సైజు కానీ మిల్క్ కానీ అడర్ కానీ అసలు దానికి నేను సంబంధం ఉండదు ఇంకా అడర్స్ అదనే కాదు ఏది చూసుకున్నా మన దగ్గర ఏది వెళ్తున్నది వాళ్ళకి అమ్మినా అని చెప్పిన కదా బిక్సివ దాని డాటర్ డాటర్ దాని డాటర్స్ ఇంకోటి ఇంకోటి వేరే వాళ్ళకి ఇచ్చిన చెప్పిన కదా అది సేమ్ ఇంతే ఉంది కాకపోతే ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది మీకు అడరు సైజు లెంత్ బ్రీడింగ్ ఇంతకన్నా ఇంకా ఇంకొంచెం బెటర్ లెంత్ కూడా ఉంటదా అంటే క్యారెక్టర్స్ బ్రీడ్ లో ఇంత ఉండాలని లెంత్ ఇంత ఉండాలని ఏం లేదు సీ ఎందుకంటే ఇప్పుడు అది ప్రాపర్ బ్లడ్ లైన్ ఏది బాడువాది అది అంత లెంత్ లేదు ఇప్పుడు ఇది గోండలియో అండ్ సాలంగపూర్ స్వామినారాయణ మందిర్ అంటారు తెలుసు కదా మదర్ వచ్చేసి స్వామినారాయణ మందిర్ సాలంగపూర్ ఆ ఫాదర్ వచ్చేసి గోండలియో దానిది బ్రీడ్ లెంత్ ఎంత ఉన్నది చూడు ఈ బ్రీడ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్రీడ్ మళ్ళీ అంటే చాలా కొద్ది మంది దగ్గర ఉన్నాయి ఉండడం సంగతి పక్కన పెట్టు ఎక్సెప్షనల్ బ్యూటీ ఉంటది మిల్క్ ఉండదు మల్ల జీను మదర్స్ లో మిల్క్ ఉండకపోవడం డాటర్స్ లో మిల్క్ ఉండకపోవడం పది పది లక్షలు పెట్టి బుల్ కప్స్ కొనుకొచ్చుకొని పెంచుకొని ఇరవై లీటర్ల ఆవుల క్రాస్ చేస్తే కూడా రోజుకి ఐదారు లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చిన పిల్లలు బొచ్చడు పుట్టినాయి సో నేను అందుకే చెప్పిన ఫస్ట్ నుండి వితౌట్ మిల్క్ లైన్ నేను ఎప్పుడు సెలెక్ట్ ఇట్ చేయాలి బ్లడ్ లైన్ బట్ మిల్క్ లెంత్ అనేది కాఫ్ ఉన్నాయి డెలివరీ డెలివరీ లేవు లేవు ఓకే ఎందుకంటే ఇది వచ్చేసరికి నాకు అప్పటికి మూడు నాలుగు ఉన్నాయి కదా వాటిని రన్ చేస్తున్నా అవి అయినాక దీని యూజ్ చేసిన ఓకే సో ఇంకో టూ త్రీ మంత్స్ లో కన్సీవ్ అవడం అట్లా ఇట్లా ఉంటుంది దీనికి పుట్టిన ఇంకా మిల్కింగ్ లకు రాలే అంతకు ముందు గుజరాత్ లో గుజరాత్ తప్పితే నేను వేరే ఎక్కడ ఇదిగో అప్పుడు ఇంచుమించు వన్ లాక్ దాకా పడి ఉంటా అది ఎయిటీ కి కాఫ్ తీసుకొచ్చిన ఫైవ్ తీసుకెళ్ళి నాలుగే ఆ బుల్లికి అతను ఇందాక ఉంది కదా అది లాక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పిన దూడ ఫస్ట్ నీకు చూపెట్టినా కదా బిక్సీ బుల్ది డాటర్ అని అది దాన్ని అడిగాడు అతను అతను టూ లాక్స్ అడిగాడు దాని ఏజ్ అప్పుడు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఏమో నేను చెప్పాను నాకు ఫోర్ ఫీమేల్స్ పుట్టినాయి అయితే ఫీమేల్స్ అన్న తీసుకుపోయినా మల్ల బుట్టి లేదంటే బుల్ అన్న తీసుకో బుల్ కోసం వచ్చి దూడన్న అడగడం కరెక్ట్ కాదన్న ఆ రోజు నేను దాన్ని ఇచ్చేసి ఉంటే ఇంత హై హెవీ మిల్కర్ బుట్టకపోయింది అడర్ ఇది అంతా ఇప్పుడు ఇది ఉంది దీని డాటర్స్ కూడా పెరిగినాయి అంటే వీటి రెండు డాటర్స్ ఇప్పుడు అబౌట్ టు కన్సీవ్ అబౌట్ టు ఈ స్టేజ్ లో ఉన్నాయి ఎందుకంటే అంతకు ముందు జస్దన్ బుల్ వాడిన ఏది రూపాను అని ప్లస్ ఆ గదడ బుల్ అని చెప్పినా కదా వాటి డాటర్స్ ఇప్పుడు మిల్కింగ్ లకి హీట్ వచ్చినవి ఉన్నాయి సో అవి కాకుండా నేను అంతకుముందు తెచ్చిన వాటి అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ చేస్తే వాటితో పాటు వచ్చిన దూడలు అట్లాంటివి కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది బాడువాలో తీసుకొచ్చిన బాడువా బాబు దగ్గర తెచ్చినప్పుడు చిన్న దూడ నాకు ఇది కట్టడానికి రెండున్నర ఏళ్ళు అయిందా అప్పుడు చెప్పింది అదే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది నాకు ఇది కంచి కావడానికి చిన్న దూడ నేను తెచ్చిన స్టార్టింగ్ అన్ని ఒక టూ త్రీ తప్పితే అన్ని ఆల్మో వన్ ఇయర్ కన్నా లెస్సే ఇది ఉంది కదా ఇది జస్దన్ ఇవి రెండు జస్దన్ దర్బారి వీటి గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఇంకోటి శ్రవణ్కి ఇచ్చేసిన శ్రవణ్ ఫామ్ దగ్గర ఉంది ఐదు ఇచ్చేసింది ఆల్రెడీ ఫిఫ్త్ లాక్టేషన్ అయిపోయింది ఇప్పుడు డెలివరీ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నిన్నటి నుండి హీట్ కి వచ్చింది ఉన్నది ఇప్పుడు హీట్ లో అందుకే బుల్స్ అన్ని కట్టేసి చేసి పెట్టినా మామూలుగా అయితే బుల్స్ వదిలిపెట్టి ఉంటాయి నేను ఇప్పుడు ఇదిగా ఇట్లా కాదు నాకు పుట్టించుకున్న అన్న అయిపోయింది దీనికి ఏం నాకు అర్థం కాలేదు నాకు అంత ఆలోచించేంత టైం లేదని చెప్పి బుల్సును కట్టేయమన్నా లేకపోతే కన్సీవ్ అవుతుందని ఏగో ఖచ్చరా కారుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అంతే నైన్ అండ్ హాఫ్ లీటర్స్ పర్ టైం ఓకే ఓకే వీటి ఫాదర్ ఏదైతుందో వాటి మదర్ నేషనల్ ఛాంపియన్ ఇప్పటి ఇండియాలో థర్టీ టూ కేజీ థర్టీ టూ లీటర్ నేషనల్ ఛాంపియన్ అంటారు కదా జస్దన్ దర్బార్ వీటి ఫాదర్ యొక్క మదరే అది వీటి ఫాదర్ పేరు హీరో ఈ జస్దన్ వాటి హీరో మదరే హీరో ఇప్పటివరకు ఇండియాలో హైయెస్ట్ రికార్డెడ్ కౌ థర్టీ టూ లీటర్ ఆర్ థర్టీ టూ కేజీ పర్ డే థర్టీ టూ గా థర్టీ ఫోర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు ఇస్ ద హైయెస్ట్ మిల్కర్ నేను ఆ రోజున అది నేను ఒక గిరావు కొనుక్కొచ్చిన గిరావ్ కొనుకొస్తే అది నేను కొనే టైంకే దానితో పాటు అది దూడు ఉండే సరే ఫీమేల్ కాఫ్ కదా మిల్క్ ఇస్తుంది కదా పోయేది ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ది కదా మనకు సెంటిమెంట్ ఏముంటది నెలదోటి ఉంటే దిశ దగ్గర ఉంటుంది అన్నారు అని చెప్పి అట్లా పెట్టుకున్నా ఫస్ట్ లాక్టేషన్ లో ఫైవ్ లీటర్ పర్ టైమ్ ఇచ్చింది అంతే సెకండ్ లాక్టేషన్ లో ట్వంటీ ఇచ్చింది ఇప్పుడు అది నాలుగోసారి ప్రెగ్నెంట్ నాలుగోసారి అబౌట్ టు ఇన్ టువంటి మన దగ్గర పుట్టి పెరిగింది అది అంటే మినరల్ మిక్చర్ నేను చాలా అంటే ఇప్పుడు బుద్ధి పుట్టినప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి తెస్తా కానీ దట్ ఈ రాంగ్ పర్సెప్షన్ కాల్షియం ఇయ్యకపోయినా పర్లేదు మళ్ళీ చెప్తున్నాను కాల్షియం అనేది ఇయ్యకపోయినా పర్లేదు కానీ మినరల్ మిక్సర్ ఖచ్చితంగా థ్రూ అవుట్ ద ఇయర్ వాడితే యానిమల్స్ హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయి రెగ్యులర్ హీట్లో వస్తాయి మినరల్ మిక్చర్ థ్రూ అవుట్ ద ఇయర్ వాడాలా అంటే నేను నా లేజినెస్ కావచ్చు నాకు కుదరకపోవచ్చు నేను మర్చిపోతుండొచ్చు నాకు లేబర్ గుర్తు చేసుకుంటే మర్చిపోతుండొచ్చు నేను సరిగ్గా వాడా మొన్న రెండు మూడు నెలలు లేక మొన్న మొన్న కొనుక్కొచ్చినా కానీ థ్రూ అవుట్ ద ఇయర్ మినరల్ మిక్సర్ వాడాలి సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లీటర్స్ కన్నా ప్లస్ ఇస్తా తప్పితే క్యాల్షియం అవసరం లేదు కాల్షియం కాల్షియం చాలా మంది డివార్మింగ్ చేస్తా అంటే సిక్స్ మంత్స్ ఒకసారి చేయాలా బట్ ఒక వన్ ఇయర్కి ఒకసారి డెలివర్ అయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత చేస్తా ఓకే కాల్షియం మాత్రం పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మినరల్ మిక్సర్ ఒకటి మోర్ దెన్ ఇనఫ్ యానిమల్స్ కి ఓకే ఇప్పుడు ఈ జస్దని అని చెప్పిన కదా నేను ఆ రోజున నలభై యాభై వేలు పెట్టి తెచ్చిన వీటిని ఈ రోజున రైట్ నౌ ఐదు లక్షలు పెట్టిన ఈ జస్దన్ లైన్ దొరకవు ఓకే ప్లస్ వీటికి హిస్టరీ ఎంత పెద్ద ఉన్నది పక్కన పెడదా ఫస్ట్ ఆ లైనే దొరకలేదు అందులో వీటి గ్రాండ్ మదర్ నేషనల్ ఛాంపియన్ ఆ రోజున ఎంత వర్స్ట్ కండిషన్ లో ఉంది అంటే ఆ బాపు ఎవరైతే ఉన్నాడో ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పెట్టిండు అక్కడ లేబర్ లేకనో ఏది లేకనో మాల్ న్యూట్రిషన్ అయ్యి ఇంత ఇంత హెయిర్ పెరుగుతుంది చూసినావా ఫుడ్ సరిగా లేకపోతే ఇంత ఇంత మాల్ న్యూట్రిషన్ అయ్యి సిక్స్ మంత్ కాఫీ ఇంత ఉండే ఓకే ఇవి రెండు సిక్స్ మంత్ సెవెన్ మంత్స్ కాఫ్ మిల్క్ లేదు ఏది లేదు నా మోకాల్ హైట్లు కూడా లేకుండే ఇంత ఇంత బొత్తలు వేసుకొని ఇంత బూరు పెట్టుకొని ఉండే నేను నమ్మింది ఆ బ్లెడ్ లైన్ నమ్మి తీసుకొని వచ్చిన ఈ రోజున నాకంటే ఒక మార్కెట్లో ఒక పేరు ఉందంటే ఈ క్వాలిటీ యానిమల్స్ వల్లనే ఆ రోజున అంత రేట్ ఎవరు పెట్టారు కదా అది బ్లడ్ లైన్ వాటికి ఎందుకు అంటే అంత డిమాండ్ అది అందరి దగ్గర లేవు అందరికి దొరకవు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జస్దన్ దర్బార్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుండి ఇండియాలో ఇస్తున్నాడు తప్పితే ముందు మనకు బ్రెజిల్ లోకి ఇచ్చాడు తప్పితే ఇండియాలో ఎవరికి ఇయ్యలే ఇప్పటికీ గుజరాత్ లో చాలా మంది మన మీద పట్టి ఏడుస్తూ ఉంటారు జస్దన్ దర్బార్ సాహెబ్ కి ఇచ్చాడా ఇప్పుడు మనకు దొరికినాయా ఆ లింక్ మనకి తప్పితే అవినాష్ కి తప్పితే ఇండియాలో ఎవరికి ఇవ్వలేదు ఇండియాలో గుజరాత్ లో వర్క్ ఇవ్వలేదు గుజరాత్ కాదు ఇండియాలోనే ఎవరికి ఇవ్వలేదు గుజరాత్ కూడా వర్క్ ఇవ్వలేదు ఏం చేశాడో కూడా వర్క్ తెలియదు బ్రెజిల్ కి ఎక్స్పోర్ట్ చేశాడు మనకిచ్చాడు ఇండియాలో ఎవరికి ఇవ్వలే ఆ బ్యూటీ కానీ ఆ మిల్క్ కానీ అలా కథ కానీ వేరు అది ఆ క్వాలిటీ వేరు కండిషన్ కొన్ని కొన్ని తక్కువనే ఏజ్ వెళ్ళనా లేకుంటే మెయింటైన్స్ అరే అక్కడ సైడే మంచి లేవు అక్కడ సైడే కండిషన్ మంచి లేవు ఇక్కడ సైడ్ అన్న అంత ఇంతో ఇది ఉంటది కాబట్టి మిల్కింగ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం అనిమల్ చాలా మంది మన సౌత్ ఇండియాలో ఎంత పెద్దగా ఉంటది ఎంత లావుగా ఉంటే అంత మంచిదని ఉంటారు లావుగా ఎప్పుడైతుందో తెలుసా అయితే దాని మిల్క్ ప్రొడక్షన్ లేదు నువ్వు పెట్టే తిండి మొత్తం ఫ్యాట్ కన్వర్ట్ అయితే లావ్ అవుతుంది లేదు రెండు పది లీటర్లు ఇచ్చేదానికి ఇరవై లీటర్లు ఇచ్చేదానికి ఎంత తిండి పెట్టాలో అంత తిండి పెడితే అయితే లావు ఐదర్ ఓవర్ ఫీడింగ్ ఆర్ మిల్క్ తక్కువ ఉంటే నువ్వు మేపు లావ్ అవుతుంది రైట్ ప్రాపర్ బ్రీడ్ ఇట్లే ఉంటది డెలివర్ కండిషన్ ఉంటది చూసినా అప్పుడు కొంచెం నిండుకు గనపడతాయి మనవి లేదంటే మనం మేపే మేపుడు ఏముందో చూస్తున్నావు కదా నాకు ఏంటంటే నాకు జీన్ ఉంది అయిపోయింది దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన పని లేదు సెకండ్ థర్డ్ లో ఒకసారి చూసినామో దాని కెపాసిటీ ఏంటనే అర్థమవుతుంది మనం ఏదో చేయడానికి లేదు మనక ఎంత ఉన్నది కరెక్ట్ ట్రాక్ లోనే ఉందా అంతే అంతకు మించి మనం ఎక్కువ ఇచ్చేయం ఎక్కువ పెట్టి ఎక్కువ తీసి ఏం చేసేది ప్రాపర్గా దూడని ఏజ్ని బట్టి పుట్టిందా ఈరోజు హాఫ్ టీ టూ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు హాఫ్ టీ టూ ఆ తర్వాత

ఒకటి రెండు ఆవులకి బుల్ పెట్టుకుంటే నీకు ఏమవుతుందంటే ఒక రెండు ఆవులు తినేంత తింటుంది బుల్లు చాలా నువ్వు హైదరాబాద్లో బుల్స్ పెంచట్లేదు దానివల్ల ఏమవుతుంది తెలుసా ఒక ఆవులు ఉన్నాయి అనుకో ఆవులు బుల్ లేకను సెమెన్ వేస్తే సెమెన్ ఒక్కసారి కట్టదు అందరికి తెలిసిన విషయమే రెండు సార్లు కావచ్చు మూడు సార్లు కావచ్చు నాలుగు సార్లు కావచ్చు రైట్ అన్ని రోజులు అన్ని ఆవులు అంత మిల్క్ వేస్ట్ అవుతుంది మెయింటెనెన్స్ అంటే ఒక నీకు ఒక టెన్ కౌస్ ఉన్నాయి దానిలో ఒక ఫైవ్ సిక్స్ కౌస్ మొత్తం రిపీట్ అవుతున్నాయి అనుకుంటే ఓవరాల్గా నీకు వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్ నష్టమవుతుంది ఏది బుల్ లేకపోవడం వల్ల నీకు కన్సెప్షన్ డీలే అవ్వడం వల్లనే లక్షన్నర లాస్ మినిమం లక్షన్నర లాస్ ఒక పదావులున్నా జరుగుతుంది నీకు అదే లక్ష లక్షన్నర రెండు లక్షలు పెట్టి ఒక బుల్ కాఫ్ కొనుక్కుంటే వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో నీ క్రాసింగ్కి రెడీ అవుతుంది నీకు ఆ ప్రాబ్లం ఉండదు మళ్ళీ మార్కెట్లో ఫేస్బుక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్వాలిటీ ఎంత ఉందని ఎవరికైనా తెలుసు కదా ఏడెనిమిది లక్షలు తొమ్మిది లక్షలు తక్కువ మార్కెట్లో మంచి బుల్ దొరుకుతుందా లేదు కదా అంత డబ్బులు పెట్టనళ్ళు మేల్ కాఫ్ కొనుక్కోలే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాడుతుంది రెడీ ఉంటుంది క్లాసింగ్కి ఇదొకటి రెండోది ఈ యూట్యూబ్లలో అక్కడిక్కడ చాలా ఏదో చేసి చెప్తున్నారు కానీ బ్రాజిల్లో ఎక్కువ ఉండే ఆవులు గిరి కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఒంగోలు బ్రీడ్ ఎందుకంటే వాళ్ళు పెంచేది మీట్ కోసం గిరి పాపులేషన్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ బ్రెజిల్లో అంతే రైట్ వాళ్ళు బతికే దేని మీద అంటే మీటి మీద అయితే అక్కడున్న లక్షల కొద్ది గిర్రావుల్లో ఆవుల్లో అక్కడ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా ఇక్కడ ఒక వంద ఆవులు తీసుకున్నాం అనుకో దాని ఏడాదిలా త్రీ థౌజండ్ లీటర్స్ దాటే ఆవులు ఎన్ని ఉంటాయి ఒకటి ఉండదు వెయ్యి తీసుకున్నప్పుడు రెండు మూడు ఉంటుండొచ్చు ఐదారు ఉంటుండొచ్చు వెయ్యి ఆవుల్లో రెండు మూడు ఆవులు ప్రాపర్ గా త్రీ థౌసండ్ లీటర్స్ దాటేటి వాళ్ళ దగ్గర వందలోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అఫీషియల్గా గా దే ఆర్ బియాండ్ త్రీ థౌసండ్ లీటర్స్ గిర్లో గిర్లో ఎందుకు వచ్చింది తెలుసా అక్కడ మనలాగా ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది వాడరు రోజనీ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది ఇనుంటావు కదా రోజనీ టెస్టింగ్ అంటే ఒక బుల్లు పెడిగ్రీ వైజ్ చాలా మంచి కొన్ని తీసుకుంటారు తీసుకొని ఒక్కొక్క బులి టూ థౌజండ్ డాటర్స్ పుట్టిస్తారు కనీసం టూ థౌజండ్ డాటర్స్ రెండు వేల పిల్లలు ఫీమేల్ కాస్ట్ పుట్టిస్తారు ఫస్ట్ వాటి అన్నిటినీ వాటి మదర్తో కంపేర్ చేస్తే మీల్క్ ఎంత పెరిగిందన్నది చూస్తారు చూసి దానికి ఒక వాల్యుయేషన్ ఇస్తారు ఈ బుల్లు సెమెన్ వాడితే దీనికి పుట్టే పిల్లలు యావరేజ్ గా ఫోర్ హండ్రెడ్ కేజీ పెరగవచ్చు ఫైవ్ హండ్రెడ్ కేజీ పెరగవచ్చు మిల్క్ కంపేర్ టు ద మదర్స్ అని ఒక యావరేజ్ ఇస్తారుటేషన్ కి అంటే మదర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ అని అన్నారు అనుకో ఇంచు మించు త్రీ థౌసండ్ లీటర్స్ ఇస్తది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఇచ్చి ఆవుకి దీని చెమని వాడితే ఫిమేల్ కాఫ్ పడితే అది పెద్దగా ఎన్నక త్రీ థౌసండ్ లీటర్స్ ఇస్తాను ఎందుకు టూ థౌసండ్ డాటర్స్ ప్రూఫ్ చూసుకొని ఇస్తారు ఆ ప్రోజనీ టెస్టింగ్ అనేది చేయడానికి ఏడెనిమిది ఏళ్ళు పడుతుంది అదంతా అయ్యే లోపల బుల్ చనిపోతుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ప్రోజన్ టెస్టెడ్ బుల్స్ ఏమైనా వాడతారు అక్కడ వల్ల ఏంటంటే గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక పది పదిహేను ఏళ్లలో వందలో డెబ్బై ఐదు ఆవులు మూడు వేల లీటర్ల కన్నా ఎక్కువ ఇచ్చేటి తయారైనాయి అంటే ఇంచుమించు ఒక ఎయిటీన్ టు ట్వంటీ లీటర్స్ పర్ డే పీక్ ఈజీగా ఉంటాయి అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కౌస్ అంటే తక్కువ అని కాదు మిగతా ఫైవ్ థౌజండ్ ప్లస్ రేంజీ ఉంటాయి సిక్స్ థౌసండ్ ప్లస్ రేంజీ ఉంటాయి అంటే వాళ్ళు అంత వర్క్ చేశారు మన దగ్గర అది లేదు ప్రాపర్ బుల్లు రిజల్ట్ ఓరియంటెడ్ బుల్ సిమ్మని వాడినామనుకో పలానా బుల్ పిల్లలు మంచిగా వస్తున్నాయి దాని పిల్లలు మిల్క్ వచ్చినాయి అంటే అది వాడతగా కదా రిజల్ట్ వచ్చేది ఇప్పుడు ఇది ఉంది నేను తీసుకొచ్చిన దీని డాటర్స్ మిల్కింగ్ చూసి నేను తీసుకురాలే ఎందుకు మన ఇండియాలో ఫెసిలిటీ లేదు బట్ ఆ ఫెసిలిటీ ఉంటే మేము సెమను నా దగ్గర ఉన్నాయి చాలా ఎక్కడెక్కడో పాతవి ఉన్నాయి ఏవేవైతే డాక్టర్స్ వచ్చి ఎక్సలెంట్ మిల్కింగ్ ఉన్నాయి అవన్నీ పాత ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద చచ్చిపోయినా కూడా తీసుకొని వచ్చిన నేను ఎందుకు ఖచ్చితంగా వాటి డాక్టర్స్ మిల్కింగ్ వచ్చినాయి కాబట్టి అది మన ఇండియాలో లేదు అట్లీస్ట్ ఉండి చూసినాయన్నా మనం చేసుకున్నాం అనుకో నెక్స్ట్ జనరేషన్ పెరుగుతాయి అంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు టెక్నికల్గా పని చేస్తున్నారు ఓన్లీ రిజల్ట్ ఇది బుల్లు దీని రిజల్ట్ ప్రోజనీ టెస్టింగ్ అయిపోయిన దీని పిల్లలలో పాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు దాన్నే వాడతాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో బుల్లు వస్తుంది అది మన దగ్గర లేదు అందుకే మనం ఆ రేంజ్ లో డెవలప్ అవుతుంది